SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్ మహాలక్ష్మి అనే టీవీ నటిని తమిళ సినిమా ప్రొడ్యూసర్ ప్రేమ వివాహం చేసుకోవడం అప్పటిలో సంచలనమైంది. ఏజ్ లో ఎంతో తేడా ఉండి ఆకారంలో కూడా చాలా గ్యాప్ ఉన్న వారిద్దరి వివాహం దక్షిణ భారతదేశంలో ఓ పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రేమ మనసుకే కానీ ఆకారానికి కాదు అన్న సందేశాన్ని ఇస్తూ జరిగిన వారి వివాహం కొంతకాలం ఆనందంగా సాఫీగా సాగిపోయింది. అయితే ఓ కేసు విషయంలో రవీందర్ జైలుకి వెళ్లడంతో వీరి కథ మళ్లీ జనం ముందుకొచ్చింది. రకరకాల అపోహలకు అపార్థాలకు వేదికైంది. కొత్త కొత్త ట్విస్టులు చోటు చేసుకున్న ఈ సెలబ్రిటీల లైఫ్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. అందాల చందమామలా నిలిచిన ఈ టీవీ నటి పేరు మహాలక్ష్మి. ఈమెతో కలిసి ఫోటో దిగిన ఈయన పేరు రవీందర్ చంద్రశేఖరన్. తమిళ సినిమాలు తీసే ఈయనకు మొదటి భర్తతో విడాకులు తీసుకుని టీవీలో యాక్ట్ చేస్తూ జీవిస్తున్న ఈ మహాలక్ష్మికి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లిగా మారింది. గువ్వలా ఉండే మహాలక్ష్మికి కాస్తంత భారీ శరీరం ఉండే రవీందర్కు మధ్య జరిగిన ఈ పెళ్లి అప్పట్లో సంచలనమైంది. ఈ జోడీ మీద సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే మనిషి మనసు ముఖ్యం కానీ అతని శరీర ఆకృతి కాదంటూ ఆ ఇల్లాలు చేసిన కామెంట్స్తో ఆ తర్వాత బ్యాడ్ జోడీ కామెంట్లకు తెరపడింది. పెళ్లి తర్వాత మూడు షికార్లు ఆరు డిన్నర్లు అన్న స్థాయిలో వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తనకు మోసపు మాటలు చెప్పి సుమారు 16 కోట్ల రూపాయలు ఓ చెత్త బిజినెస్ లో పెట్టుబడి పెట్టించాడన్న ఆరోపణల మీద అతని పార్ట్నర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవీందర్ అరెస్ట్ అయ్యాడు. రిమాండ్కి వెళ్లాడు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మి రకరకాల డ్రెస్సులు ధరించి తన సోయగాన్ని చూపిస్తూ తన ఇన్స్టాలో పోస్టులు పెట్టడంతో భర్త జైలుకెళ్తే ఈమెకు ఫ్యాషన్లు మేకప్లు కావాల్సి వచ్చాయా అంటూ మహాలక్ష్మి మీద సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే ఓ యాడ్ కోసం తాను చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ ఫోటోలను అలా పోస్ట్ చేసినట్లు మహాలక్ష్మి చెప్పడంతో ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. ఆమె అనిందో లేదో తెలియదు కానీ ఎన్నో అప్పులు నెత్తిమీద పెట్టుకుని తనను మోసం చేసి రవీందర్ తనను పెళ్లి చేసుకున్నాడని తన జీవితం మరోసారి కష్టాల పాలైందని మహాలక్ష్మి అన్నట్లుగా వార్తలు ఉవ్వెత్తున సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో మేము చెప్పాం కదా, మానసిక సౌందర్యము కాదు మట్టిగడ్డలు కాదు, రవీందర్ దగ్గర ఫుల్గా డబ్బుందన్న కారణంతోనే మహాలక్ష్మి ఆయనకు భార్య అయింది అంటూ మళ్ళీ పోస్టుల మీద పోస్టులు ఉవ్వెత్తునే ఎగిసిపడ్డాయి. మహాలక్ష్మి ఇలాంటిదా అని జనం భావించేలా చేశాయి. అయితే ఈ అంశం మీద మహాలక్ష్మి ఏమాత్రం స్పందించిన దాఖలాలు లేవు. అయితే కొద్ది రోజుల తర్వాత ప్రొడ్యూసర్ రవీందర్ బెయిల్ మీద బయటకొచ్చారు, బయట ప్రపంచంలోకి వచ్చారు. రవీందర్ బెయిల్ మీద బయటకొచ్చిన సమయంలో మై డియర్ నాకు ఆనందాన్ని ఇచ్చేది నువ్వే, నా ముఖంలో నవ్వులు పూలు పూయించేది నువ్వే అంటూ తన ఎక్స్ అకౌంట్లో మహాలక్ష్మి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో తన భర్త తనను మోసం చేశాడంటూ మహాలక్ష్మి అన్న మాటలు సోషల్ మీడియాలో ఎవరో కావాలనే పుట్టించారన్నది కన్ఫర్మ్ అయింది. అటు తాను జైలుకెళ్లిన తర్వాత తనకు తన భార్యకు మధ్య అగాధం సృష్టించే దిశగా, తమ వైవాహిక జీవితం గురించి జనాలను తప్పుదోవ పట్టించే దిశగా సోషల్ మీడియాలో పేలిన అవాకులు చవాకులు అన్ని అవాస్తవాలంటూ రవీందర్ తన స్నేహితులకు శ్రేయోభిలాషులకు చెప్పి బోరున విలపించడంతో పాటు తన తల్లి తర్వాత తాను ప్రేమించేది తన భార్య మహాలక్ష్మినేనా అంటూ ఆయన అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బిజినెస్ చీటింగ్ కేసులో రిమాండ్కు వెళ్లిన రవీందర్ చంద్రశేఖర్ బెయిల్పై బయటకొచ్చిన రవీందర్తో పాటు మహాలక్ష్మి చేసిన కామెంట్లతో ఆ ప్రొడ్యూసర్ భర్తకు అతని భార్య మహాలక్ష్మికి మధ్య తేడా కొట్టిందన్న వార్తలో ఏమాత్రం నిజం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట విడిపోతున్నారన్న ప్రచారం మీద కలిసి ఎందుకు వివరణ ఇవ్వలేదంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. విడివిడిగా వీరిచ్చిన స్టేట్మెంట్లు కలిసి ఇచ్చేస్తే ఈ గొడవే లేదు కదా అంటూ మరికొందరు సూచిస్తున్నారు.